నీ ప్లేస్ లో ఇంకోలా నువ్వు ఉంచి ఊహించుకోలేకపోతున్నాను నేను. నీ ప్లేస్ లో ఇంకోలా నువ్వు ఉంచి ఊహించుకోలేకపోతున్నాను నేను. ఇట్లా రిలేషన్షిప్స్ ప్రెషర్స్ అనేటివి పడితే మనిషి లోపల నుంచి చచ్చిపోతాడు మళ్ళీ. తట్టుకోలేకపోతున్నా నాకు గుర్తుకొస్తావా అని. అరే అన్న అన్న తట్టుకోలేకుంటే అన్న ఎమోషనల్ అయిపోయింది చాలా. హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ బ్లాగ్స్. గైజ్, ఈరోజు వచ్చేసి అన్న తన బాధ చెప్పుకుందామని చెప్పేసి మన దగ్గరకు వచ్చిండు. అన్న నాకు ఇన్స్టాగ్రామ్లో దగ్గర దగ్గర ఒక 200 మెసేజ్లు దాకా చేసిండు. అన్న లవ్ ప్రాబ్లం అన్న, అన్న ప్లీజ్ అన్న ఒక్కసారి నాకు హెల్ప్ అయ్యి అన్న, ఒక్కసారి వీడియో చేస్తాను అన్న, బాధ చెప్పుకుంటానా అని చెప్పేసి మెసేజ్ చేసిండు. నేను ఏదో లైట్ చేసుకున్న మెసేజ్లు అన్నీ చూసి, కానీ ఒకటేసారి 200 మెసేజ్లు ఇట్లా అంటే మొత్తం 100 మెసేజెస్ 200 దాకా ఉండే నాకు. ఏంటబ్బా ఇంతగానం ప్రాబ్లం, ఏదో గట్టి ప్రాబ్లమే ఉంటుంది కదా అని చెప్పేసి నేను మెసేజ్లు చూడడం స్టార్ట్ చేసిన. అయితే అన్న లవ్ స్టోరీ అంతా నాకు చదివే వరకు నాకు బరాబర్ ఒక 2 అవర్స్ అయితే పట్టింది నాకు అన్న లవ్ స్టోరీ చదవనికి. అన్న ఇక ఇంతగా అడుగుతున్నాడు కాబట్టి అన్న సరే అన్న అని చెప్పి వీడియో చేయడానికి ఒప్పుకున్నా నేను. ఇక అన్న బాధ ఏంది, అన్న అన్నిగా మెసేజ్లు చేయడానికి కారణం ఏంది, ఆ మెసేజ్లు అవన్నీ లవ్ స్టోరీ అంటే నాకే బాధ అనిపించింది. ఒకసారి మనం అన్న మాటలలో కూడా ఇందాం అదేందో, మీకు కూడా తెలుసు, మీరు కూడా తెలుసుకోండి. చెప్పండి అన్న, పేరన్నా? నా పేరు పవన్ అన్న. ఎక్కడి నుంచి వచ్చారన్న? ఓల్డ్ సిటీ అన్న. ఓల్డ్ సిటీ అన్న, ఓల్డ్ సిటీ నుంచి వచ్చిందంట. చెప్పన్న ప్రాబ్లం ఏమన్నా? ఏమన్నా లవ్ ప్రాబ్లం అన్న. ఏమన్నా లవ్ ప్రాబ్లం అన్న? లవ్ ప్రాబ్లం ఏమన్నా 2 ఇయర్స్ నుంచి లవ్ ప్రాబ్లం అన్న. లవ్ 2 ఇయర్స్ 2 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం అన్న. 2 ఇయర్స్ చేసుకున్నాము రీసెంట్లీ, ఒక 2 మంత్స్ అన్న. 2 మంత్స్ బ్రేకప్ అయిపోయిందన్న. 2 మంత్స్ బ్రేకప్ అయిపోయిందన్న. సడన్లీ అమ్మాయి బ్రేకప్ చేసేసింది. ఎందుకు చేసిందో తెలియదు, అది ఎందుకైంది తెలియదు. చాలా మంచిది ఉండే అన్న అమ్మాయి. కొన్ని రీజన్స్ వల్ల ఒక అమ్మాయి వచ్చింది. అందరికీ ఒక అమ్మాయికి ఒక అబ్బాయి పరిచయం అయితే వదిలేస్తారు, కానీ నాకైతే నా లైఫ్లో నా పిల్ల దగ్గర ఒక పిల్ల అమ్మాయి వచ్చి మొత్తం చెప్పాల్సింది చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒక రిలేషన్షిప్లో ఒక అబ్బాయి దగ్గర అయితే అమ్మాయి దూరం అయిపోతారు, కానీ అన్న లైఫ్లో ఉల్టా జరిగింది. ఎట్లా జరిగిందంటే, వీళ్ళ గర్ల్ ఫ్రెండ్కి ఒక అమ్మాయి దగ్గర అయింది. అంటే దగ్గర అయిందంటే మీరు వేరే రకంగా అనుకోకరు, అంటే అది దోస్త అంటే వేరే స్నేహం ఏర్పడి ఈ అన్నను వదిలేసింది. అంటే అదే కదా, అంతే అన్న స్నేహమే. వాళ్ళది ఒక ఇయర్స్ జస్ట్ ఒక 3 మంత్స్ 4 మంత్స్ స్నేహమే అన్న. అంటే అంతగానం ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ మీద తెలియదు అన్న. జస్ట్ మా ఇద్దరికి ఒకసారి ఆమె ముంగడ గొడవ అయింది అన్న. ఆ గొడవల తను ఏమర్థం చేసుకుందో తెలియదు, కొద్దిగా ఇష్యూ అయిన ఉండే రోడ్ మీద. గైస్ నేను మీకు ఈరోజు ఒక మంచి మాట్లాడడం స్టార్ట్ చేసేసింది. రోజు మాత్రం స్టార్ట్ చేయగానే నాకు థింక్ కాదన్నా, మరి అనుకున్నా ఇక ఫ్రెండ్ ఉంటుంది కదా, ఇంకా ఆమె నాకు హెల్ప్ చేస్తున్నది. ఎట్లా అంటే, పవన్ నువ్వు అట్లుండు పవన్, ఇట్లా ఏ పవన్, నువ్వు ఇట్లుంటే బాగుంటావు, నువ్వు ఇట్లా ఎదుగుతావు, నువ్వు మంచిగా జాబ్ చేసుకో అవి అని నాకు నేను ఇట్లా చెప్తున్నా. మంచి మంచి మాటలు చెప్పుకుంటే ఏమైనా సడన్లీ ఒకసారి గొడవ అయిపోయిందన్న. ఆ గొడవల ఉండుండి ఒకటేసారి దూరమే చేసేసిందన్న. ఒకటేసారి మాట్లాడకపోవడం, ఎప్పుడైనా నేను కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చూస్తుండే, సడన్లీ ఒక 1 మంత్ తర్వాత కాల్స్ మొత్తం బంద్ అయిపోయినా. కాల్స్ బంద్ అయిపోయింది. ఇంకా నేను కాల్స్ ఇంకా అడగక నేను ఎన్ని కాల్స్ చేసా, ఓవర్ వ్యూ చేయకుండా వచ్చా అన్ని కాల్స్, 100 కాల్స్, 50 కాల్స్, 200 మెసేజ్లు చేసిన ఇట్లా కాల్స్ చేస్తుండే. ఆ కాల్ లిఫ్ట్ చేయబోతుండే, ఒక్కొక్క కాల్ లిఫ్ట్ చేసి ఇంకా తనకు ఇష్టం వచ్చిన మాట్లాడని కాల్ కట్ చేసేస్తున్నాను. నాతో పూర్తిగా మాట్లాడబోతుండే, కాల్ కట్ చేస్తుండే. ఇంకా నాకేం అర్థం కాక ఒకసారి గట్టిగా అడిగేసిన. అడిగే వరకు కొద్దిగా ఇష్యూ అయిపోయింది, పెద్దలు వెళ్ళాయని వాళ్ళు వెళ్ళిలా ఇంకా మొత్తం దూరం అయిపోయింది. ఇంకా నేను కొద్దిగా థింక్ చేసే వరకు ఈ అమ్మాయి ఇంకా ఎంత మంచి ఉండే మా పిల్ల నాకు కుసబెట్టి పని నువ్వు చెయ్యకు నేను చేసుకొచ్చి ఇచ్చే అంత మంచి ఉండేనా, నాకు కుసబెట్టి పని నువ్వు చెయ్యకు నేను చేసుకొచ్చి ఇచ్చే అంత మంచి ఉండేనా. ఇంకా ఒక అమ్మాయి వచ్చి మొత్తం మ్యారేజ్ చేసేసింది అన్న. అంటే అంతగానం ఏం చెప్పింది ఆమెకి అని చెప్పేసి ఏం తెలుసుకోవాలని ట్రై చేయలేదా? నేను ముంగడమ్మాయిని తనని తిడితే ఇట్లా ఉంటేగానా కోపంలో ఒక మాట అంటే, తనను ఒక్కొక్క మాట అంటే ఏమైనా ఒక్కొక్క మాట అంటుండే. మధ్యలో వచ్చిన పరిచయం 2 ఇయర్స్ నుంచి నాతో ఉన్న పరిచయం సడన్లీ 4 మంత్స్ నుంచి నన్ను దూరం చేసేసింది. నాకు అది అర్థం కాక పిచ్చి లేచి ఆఖరికి దూరం అయితే వేసేసింది అన్న. దూరం అయితే వేసేసింది ఆఖరి దూరం అయితే ఎన్నైంది బ్రో? ఇంకా చూడండి గాయస్, అన్న చేతి ఒకసారి చూడండి, 1, 2, 3, 4 దగ్గర దగ్గర ఒక 5-6 కార్ట్లు ఉన్నాయి. ఇవన్నీ లైటానా?
ఇవి కోసుకున్న దానికన్నా శరీరం తగ్గినాక గుడ్డ దాకినది చాలా పెయిన్ ఉంటుందన్నా. ఇవి కోసుకున్న దానికన్నా శరీరం తగ్గినాక గుడ్డ దాకినది చాలా పెయిన్ ఉంటుందన్నా. కానీ అన్నా నేను చాలా చేసినా, చనిపోవడానికే చాలా మెంటల్గా వెళ్ళిపోయినా నేను, చాలా అంటే చాలా. ఒకసారి ఊరేసుకొని వెళ్ళిపోయినా, ఒకసారి బ్రిడ్జ్ మీద కొని దుంకనికి వెళ్ళిపోయినా, మా టెర్రస్ పై కొని దుంకనికి వెళ్ళిపోయినా, ఒకసారి ఊరేసుకొని వెళ్ళిపోయినా, ఒకసారి బ్రిడ్జ్ మీద కొని దుంకనికి వెళ్ళిపోయినా, మా టెర్రస్ పై కొని దుంకనికి వెళ్ళిపోయినా. కానీ ఒక్కటేనా, దుంకే ముందు ఒక నిమిషం ఆలోచించిన, మా మమ్మీ గురించి ఆలోచించిన, మా మమ్మీ గురించి ఆలోచించిన, మా అమ్మ గురించి, మా అమ్మ గురించి ఆలోచించిన అన్నా. నన్ను చిన్నప్పటి నుంచి పెంచిందన్నా, మా మమ్మీ సఫాయిలా పనిచేస్తాను, సఫాయి పని అంటే డాడీ రోడ్స్, డాడీ లేడనా, మమ్మీ చెంపలు చూసిందన్న, ఇంత పెద్ద చేసింది. ఇంకా నేను స్టంట్ చేసే ముందు మా మమ్మీ గురించి ఆలోచించిన, ఇంత పెద్ద చేసిన కొడుకు నేనా, ఇప్పుడు నేను పోతే మా మమ్మీ కాగమేత, నేను వినక దానికి ఇంకొకటి దొరుకుతాడన్న, అంతే అన్న. ఒక్కటి థింక్ చేసి మా మమ్మీ గురించి ఆగిపోయినా. లైఫ్ ఇది కాదు, ఇంకా చాలా ఉందన్న, ఇంకా చాలా ఉందన్న, అదొక్కటి ఆలోచించి ఆగిపోయినా. సూసైడ్లు చేసుకోవాలి అమ్మాయిల కోసం అనుకునే వాళ్ళు ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. మీరు పోతే ఆమెకి 100 ఆప్షన్స్ ఉన్నాయి, కానీ మీ మమ్మీకి నువ్వు ఒక్కొనివే ఆప్షన్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి బ్రో. అబ్బాయిలు లైక్ వీక్ హార్ట్ ఉన్నోళ్ళు, లైక్ ఇప్పుడు మోసపోతే వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది ఏం ఆలోచించకుండా సూసైడ్ చేసేసుకుంటున్నారు. ఈ మధ్య చాలా కేసెస్ వెళ్ళినాయి సూసైడ్ కేసెస్, లైక్ అబ్బాయిలు మోసపోయి సూసైడ్ చేసుకోవడం, ఊరేసుకోవడము, పాయిజన్ తాగడము, ఇట్లాంటివన్నీ చేయకండి. చేసే ముందు ఒకసారి ఆలోచించండి, లైక్ ఇప్పుడు అన్ని ఎట్లయితే ఆలోచించిండో అమ్మ కోసం అని చెప్పి, మీరు కూడా మీ తల్లిదండ్రులు అమ్మ నాన్న కోసం ఆలోచించండి. అమ్మ మనని 9 కడుపులో మూస్తుంది, ఎందుకు ఒక పిల్ల కోసం చచ్చిపోవాలన్నా, తప్పు అది. ఆమె మనకి ఒక అమ్మాయి, ఒక అమ్మాయి అంటే అమ్మ మనని కనేటప్పుడు 206 బోన్స్, మన బాడీలో ఎన్నైతే బోన్స్ ఉంటాయో అవన్నీ బోన్స్ ఒకటేసారి ఇరగొడితే ఎంత అయితే పెయిన్ వస్తుందో అంత పెయిన్ భరిస్తుంది ఆమె ఏమంటారు, మనం బయటికి వెళ్ళేటప్పుడు అంత పెయిన్ భరిస్తుంది. అంత పెయిన్ ముంగట ఈ లవ్, ఈ బ్రేకప్, ఇది అంతా ఒక చిన్న పెయిన్, ఇది నథింగ్, ఇది అంత ఫక్, ఇది అంత లైట్, ఇది అంత. కాబట్టి ఆలోచించండి భయ్, ఏదైనా సరే ఒకసారి ఆలోచించి వేయండి, ఏం చేసినా కానీ సరే. ఇది అసలు ఇట్లా చెయ్యొద్దు అంటే ఇట్లా ఒకటేసారి ఉండి మారిపోతే ఎవరికన్నా సరే బాధ అనిపిస్తుంది. బాధ అంటే తట్టుకోలేరు భయ్ అబ్బాయిలు. అబ్బాయిలకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీలో ఏమంటారు, ఇప్పుడు ఇల్లును పోషించాలన్నా మేమే, ఇప్పుడు ఏం చేయాలన్నా మేమే, ఇట్లా ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ మేము పెట్టుకొని ఇట్లా మా మీదికి, అంటే అందరు అమ్మాయిలని అంటలేను నేను, ఇట్లా రిలేషన్షిప్స్ ప్రెషర్స్ అనేటివి పడితే మనిషి లోపల నుంచి వెళ్ళి చచ్చిపోతాడు, మళ్ళీ. లోపల నుంచి వెళ్ళి బాధ అయిపోతుంది మనిషికి. నరకమన్న, చాలా నరకమందో వచ్చిన, చాలా నరకమందో వచ్చిన, తట్టుకోలేకపోతున్నా నాకు గుర్తుకొస్తావాన్ని, తట్టుకోలేకపోతున్నా నాకు గుర్తుకొస్తావాన్ని, తట్టుకోలేకుంటే అన్న ఎమోషనల్ అయిపోయింది చాలా. అంత ప్రేమ ఉన్నానా, మస్తు పెట్టిన నా అమ్మ లెక్క చూసుకున్నానా, నన్ను ఒక అమ్మ లెక్క చూసుకుంది, మా మమ్మీ ప్లేస్ ఇచ్చేసిన నాన్న, మా మమ్మీ ప్లేస్ మొత్తం ఖరాబ్ చేసేసింది అన్న. అన్న అమ్మాయిలో అమ్మని చూసుకోండు, కానీ అమ్మాయి ఆ ప్లేస్ని పెట్టుకోలేకపోయింది. అయితుంటే అన్న చెప్పేది ఒకటే అన్న, నేను వేరే అబ్బాయి ఇట్లా కావద్దన్న, చేసే సిన్సరే చేయాలి. ఎవరో చెప్పిన మాటలని దూరం కావద్దు, దూరం అయితే ముంగడం లైఫ్ ఫాల్స్ అయిపోతుంది. ఇంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ మన లైఫ్ బాగుంటుంది, వాళ్ళ లైఫ్ చెప్పలేకపోతున్నాయని చెప్పాలి. నాకు చెప్పాలంటే మాటలు వస్తలేవు అన్నకి, ఇంకా మనిషి బాధలు ఉంటాయి, ఇక ఏం మాట్లాడలేడు లోపల నుంచి, ఏం మాటలు రావు అసలు మాట్లాడాలన్నా కానీ సరే. అంతా నా ఇప్పుడు వచ్చినా సరే అన్న, వస్తే బరాబర్ యాక్సెప్ట్ చేస్తాను, వచ్చి ముంగడ ఎంత కోపం ఉన్నా సరే అని అనుకుంటాం కానీ కఠినంగా ఉండాలి చేయాలి, కానీ
అమ్మాయి ముంగడు వస్తే బరాబర్ యాక్సెప్ట్ చేస్తాను, అమ్మాయి ముంగడు వస్తే బరాబర్ యాక్సెప్ట్ చేస్తాను. చూడండి అన్నకి ఇంత కోపం ఉన్నా కానీ సరే అమ్మాయి మీద, ఇంత చేసింది ఎవరో మాటలేని వెళ్ళిపోయింది అని ఇంత ఉన్నా కానీ సరే అన్న ఇప్పటికీ వచ్చినా కానీ సరే యాక్సెప్ట్ చేస్తా అంటున్నంటే అన్న లవ్ ఎంత ట్రూ, అన్న ఎంత ప్యూర్ హార్టో ఒకసారి మీరే ఆలోచించండి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు టచ్లో పోయిన ఎప్పుడు ఫోన్ చేయాలని చెప్పి ఇప్పుడు అంటే ఏం లేదు అన్న, అన్ని మధ్యలో ఎప్పుడు ఫోన్ చేయలేదు ఇప్పుడు ఏం లేదు అన్న, అంటే ఒకసారి చేసాను ఏమన్నా కనుక్కున్నది ఉండే కదా బ్రో. లేనా నేను ఇట్లా కనుక్కున్నవి అన్న వేరొక ఫ్రెండ్స్ వాళ్ళ నెంబర్ నుంచి కాల్ చేస్తే నా వాయిస్ వినగానే సీదా బ్లాక్ అన్న, నా వాయిస్ వినగానే సీదా బ్లాక్ అన్న, ఎన్ని నెంబర్ నుంచి ఆ నెంబర్ బ్లాక్, వాయిస్ వినగానే బ్లాక్. అవును అంటే ఇప్పుడు ఏం చేస్తుంటాను, ఎక్కడ ఉంది, ఏమన్నా ఏం తెలియదు, ఏం తెలియదు, ఏం తెలియదు. అంటే పెళ్ళికి ఏమన్నా అయిపోయిందా ఏమో అన్న, అదేం ఏమో మధ్యలో ఇష్యూస్ ఉన్నా కొన్ని దానికో చూసురని మ్యాచెస్ అట్లని మీద నేను క్వశ్చన్ చేస్తే నువ్వే ఇంతరా నేను ఇంకా అన్నా నా కొన్ని మాటలు గట్లనే నేను ఇంకా ఎప్పుడు మళ్ళీ నేను క్వశ్చన్ చేయాలి అన్న, మాటల్ని కూడా చెప్పుకోలేకపోతున్నా, మాటలు ఇప్పటికే అన్న ఏడ్చేస్తుంది ఆ మాటల్ని తలుచుకొని, ఆ మాటలు చెప్పుకోలేకపోతుండే అన్న అసలు ఆమె అన్ని అన్నదని చెప్పేసి నాకు అర్థం కాదు భయ్. నిజంగా ఒక అమ్మాయి లవ్ చేసిన అన్ని రోజుల్లో ఒక లెక్క ఉంటుంది, అంటే ఒక లెక్క అంటే నువ్వే నాకు అన్ని, నీతోనే ఉంటా, మా ఇంట్లో కూడా వదిలేస్తా అంటే అందరు అమ్మాయిలు అంటారు, కొంతమంది వదిలేస్తా అని చెప్పేసి అంటారు. వన్స్ ఒక్కసారి అబ్బాయిని వదిలేసిన దాని తర్వాత వాళ్ళని ఎందుకు అట్లా మాటలు అంటారు నాకు అర్థం కాదు. ఆ మాటలు ఎట్లుంటాయి అంటే కొన్ని కొన్ని మాటలు మనిషిని బతుకున్న దగ్గరనే చంపేసి, మనిషిని బతుకున్న దగ్గరనే చంపేసే కొన్ని కొన్ని మాటలు అట్లాంటి మాటలు ఇట్లా అనడం తప్పు భయ్. ఏ అమ్మాయి అయినా సరే సరే ఒకసారి బ్రేకప్ అయ్యింది, బ్రేకప్ అవ్వబోతుంది అన్న టైంలో ఏమంటారు కాంప్రమైజ్, ఒక దగ్గర కూర్చొని ఇద్దరు మాట్లాడుకొని డెసిజన్ తీసుకోవాలి. కానీ ఇట్లా మనిషిని హర్ట్ చేస్తే, మనిషిని మాటలతో హర్ట్ చేస్తే కానీ తప్ప మనిషి దూరం కాడు అనుకోవడం అది మీ ఫూలిష్నెస్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్న మరి, అంటే ఇప్పుడు ఏం లేనా నేను చెప్పేది ఒకటే, ఎప్పుడు వచ్చినా నేనైతే యాక్సెప్ట్ చేస్తాను, నాకు తన అయితే ఏం కోపం లేదన్నా. ముంగోడలు చెప్పి చేసుకొని ఆమె దూరం చేసుకుంటుంది, నేను ఎప్పుడైతే ఏం దూరం చేయలే, ఇంకా ఆమె ఇష్టం అన్న. అట్లా కాదు నన్ను కాదని వేరే దగ్గర పోయినా ఇంకా ఒకటే అన్న, అదే వాళ్ళ దగ్గర ఉన్నా హ్యాపీగా ఉంటే చాలన్న, అదే వాళ్ళ దగ్గర ఉన్నా హ్యాపీగా ఉంటే చాలన్న, ఎవరి దగ్గర ఉన్నా హ్యాపీగా ఉంటే చాలంట అన్నకి. అంటే మీకు ఏమన్నా తెలిసి అంటే ఇట్లా ఫ్రెండ్స్ దగ్గర నుంచి వెళ్ళి ఏమన్నా తెలిసినట్టు ఏమన్నా జరిగిందన్న, అంటే వేరే రిలేషన్లోకి వెళ్ళింది అంటే ఇట్లా కూడా అనుకోవచ్చు కదన్న, అంటే అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ పక్కన పెడితే అట్లవి అనుకున్నానా, అట్లవి అనుకుంటే అలాంటివి అయితే ఏం లేవు లేవన్నా, అలాంటివి అయితే అంటే నేను ఒకసారి క్వశ్చన్ చేస్తే అన్నది నా నీతోటే ఇగేది ఎక్కువ నేను ఇంకోడా నాకు అని ఇట్లా మాటలు అన్నది. ఇంకా మళ్ళా ఇంకా కొన్ని మాటల్స్ ఉండాను, ఇంకా కొన్ని టాకింగ్ అలాగే వేసినాయి నేను చెప్పుకోలేకపోతున్నాయి. ఇంకా నేను ఎప్పుడైతే ఆమె మీద అనుమానం పడలేదన్నా, ఇంకా ఆమెనే సడన్లీ నువ్వు అనుమానం పడుతున్నావు చేస్తున్నావు అని అన్నీ ఇంకా ఆమెనే చేసుకున్నానా. ఇది ఒక సాకు అమ్మాయిలకి, సాకు అంటే లైక్ ఇప్పుడు బ్రేకప్ చెప్పాలనుకుంటే డైరెక్ట్ బ్రేకప్ చెప్పరు, అంటే ఏదో ఒక గొడవ పెట్టుకోవాలి, నువ్వు అనుమానం పడుతున్నావు. అనుమానం ఎందుకు పడతారు భయ్, అనుమానం పడరు ఎవ్వరు, అనుమానం అని చెప్పేసి మీరు అనుకుంటారు అది అంతేగాని అది భయం. మాది భయం అంటే మాకు కూడా ఉంటుంది భయ్ కొంచెం, ఏమని మాకు కూడా భయం ఉంటుంది, అరే భయ్ మా పిల్లకి వేరేడో కూడా దగ్గర అవుతుండేమో ఇట్లా, అందుకనే ఇది నాతో ఇట్లా మాటలు తగ్గించిందేమో అన్న భయం ఉంటుంది. కానీ అది అనుమానం అని చెప్పేసి అస్సలు అనుకోకండి మీరు. కానీ ఒక్కొక్క మూమెంట్ గుర్తుకొస్తే నరకమన్న, కానీ ఒక్కొక్క మూమెంట్ గుర్తుకొస్తే నరకమన్న, ఒక్కొక్క వాళ్ళతో టైం స్పెండ్ చేసింది ఒక్కొక్క మూమెంట్స్ గుర్తు చేస్తే నరకమన్న. ఎట్లుంటారన్న ముంగడుని అంత చూసి అంత వేసి ఎట్లా మర్చిపోతారు నాకు తెలియదు అన్న, ఎట్లుంటారన్న ముంగడుని అంత చూసి అంత వేసి ఎట్లా మర్చిపోతారు నాకు తెలియదు అన్న, ఇట్లా చిట్కెలన్న మర్చిపోతారు ఇట్లా చిట్కెలా. అంతే అన్న, ఒక్కసారి ఫిక్స్ అయ్యిండ్రంటే అమ్మాయిలు వాళ్ళు మనం ఎంత అది చేసినా కానీ సరే తిరిగి రారు, మళ్ళా తిరిగి రారు అంటే ఇక ఆ ఛాన్సెస్ ఉన్నా కానీ సరే తిరిగి రావాలనిపించినా కానీ సరే వాళ్ళకి ఏం గుర్తుకొస్తాయో ఏమవుతుందో తెలియదు. కానీ
కానీ నాకైతే అనిపిస్తుంది ఆ ఛాన్సెస్ అయితే ఉన్నా కానీ సరే రారు కొంతమంది. రారు అంటే ఒక్కోసారి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు అనుకో అన్నా మనం ఏం చేయలేము, దాని గురించి ఏం చేయలేము, మనం ఏం అడగలేము. వాళ్ళు ఫిక్స్ అంటే బ్లైండ్గా ఫిక్స్ అయిపోతారు. ఒక్కోసారి ఏం తీరా బై ఈడు అన్నది అనుకుంటే అంతే, ఇంకా వదిలేసారంటే వదిలేసినట్టే. ఇక మళ్ళీ రావడం అంటే ఇక అట్లాంటప్పుడు లవ్ చేయడం ఎందుకన్నా, ముంగడం ఫీలింగ్స్ తోటి ఎందుకు ఆడుకోవాలి? బరాబర్, కరెక్ట్ క్వశ్చన్ వేసినావు. ముంగడం ఫీలింగ్స్ తోటి ఎందుకు ఆడుకోవాలన్నా? ప్రతి చెప్తారా నా నీ జీవితం నువ్వు అది నిన్ను వదలా మనదిగాక అన్నైతే నా ఫ్యామిలీని పరిచయం చేయించిన అన్న నా జీవితంతో ఉంటాని. ఇప్పుడు నన్ను మోసం చేసింది కాక నా ఫ్యామిలీని మోసం చేసేసింది కదా, ఇప్పుడు నా ఫ్యామిలీకి ఏం చెప్పుకోవాలి? క్వశ్చన్ చేస్తారు కానా, క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు నేనేం చెప్పుకోవాలా? అందరికీ ఉపయోగించేసిన పెళ్ళి చేసుకుంటా అన్నది, అన్నీ చేసుకుంటాను. సడన్లో వదిలేసి వెళ్ళిపోయిందన్న మధ్యలో, సడన్లో వదిలేసి వెళ్ళిపోయిందన్న మధ్యలో నేనేం చేయాలా అని మానదు. ఆ పిల్లతోటో నీ పిల్లతోటో నీకు తెలియదా నేనేందో? ఎవరో చెప్పిన మాటలేము, నన్ను దూరం చేసుకున్నా. ఏమన్నా ఇక వస్తే అయితే బరాబర్ యాక్సెప్ట్ చేస్తానా, ఇంకా ఆ మంచిది ఉందనా? అది కాదు ఇంకా వేరే డీటెయిల్స్ ఉందంటే అట్లా పోయి యాక్సెప్ట్ అన్నా. వాళ్ళతో ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు అంటే నీ హ్యాపీనెస్సే నాకు కావాలా, హ్యాపీగా ఉండు. మనం ఒకళ్ళని లవ్ చేస్తున్నామంటే వాళ్ళు లవ్ చేసిన వాళ్ళని వేరే వాళ్ళకి ఇవ్వడాన్ని కూడా, వాళ్ళ హ్యాపీనెస్ని కోరుకోవడం కూడా మన లవ్వే కదా. అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారంటే సాల్వ్ అయ్యాది. వేరేళ్ళతో మనని వదిలేసి వేరేళ్ళతో హ్యాపీగా ఉంటారంటే సాల్వ్ అది. మనతో కాకుండా వేరేళ్ళతోనన్నా హ్యాపీగా ఉంటారు కదా. అంటే మనం అక్కడ ఏం చేయలేం మనం. ఇక వాళ్ళ హ్యాపీనెస్ని కోరుకొని మనం వదిలేయాల్సిందే. వదిలేసామన్నా కరెక్ట్. మళ్ళీ ముంగడోడు ఏమైపోవాలన్నా? అంతే, అది ఆలోచించాలి కానీ. సరే ఇప్పుడు నీ హ్యాపీనెస్ వదిలేసామన్నా, ఒకవేళ మంచి ఉంటారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? అవు భయ్, ఇప్పుడు నువ్వు ఇంకో చూసుకొని పోతే నీ ప్లేస్లో ఇంకోలో నువ్వు ఊహించుకోలేకపోతున్నా నేను. నీ ప్లేస్లో ఇంకోలో నువ్వు ఊహించుకోలేకపోతున్నా నేను. అది కాదు, నెవర్. అది నెవర్ అస్సలు కాదన్నా. మన బాయ్స్ కంటే అస్సలు కాదన్నా. మనం అలా ప్లేస్లో వేరే వాళ్ళని అసలు ఊహించుకోలేం మనం అస్సలు. మరి ఇంతవరకు అంటే అమ్మాయిల వల్ల మోసపోయిన వాళ్ళు చాలామంది తాగుడుకు అలవాటు అవుతారు. అట్లా అన్నీ మన అలవాటైంది. అలవాటేనా అన్న? ఏమన్నా తాగుడు అయితే తాగుడేం అలవాటు అన్నా? ఆ తాగుడు అలవాటు అయ్యి అమ్మాయిని మర్చిపోతా అంటే అమ్మాయి గుర్తుకోసం అంటే నాకు ఆ తాగుడు వద్దానా? తాగుడు ఎందుకంటే మా ఇంట్లో నమ్మకం అన్న, నేను ఏడుకైనా తాగానని. ఎడిపోయినా తాగుతాగి నమ్మకం. నేను నా ఫ్రెండ్స్ కూడా చాలాసార్లు ట్రై చేశారు, వీరికి తాగిపిస్తానని అమ్మాయి మర్చిపోతాడు అమ్మాయిని అంటే. అమ్మాయిని తాగితే అమ్మాయిని మర్చిపోతాం అనుకుంటే నాకు ఆ తాగుడొద్దన్న. ఈ బాధలు నాలు ఉంటాను, తాగుడైతే తాగు. నా మా ఇంట్లో నమ్మకం అన్న. అన్నం చూసి మనం చాలా నేర్చుకోవాలి బై, చాలా అంటే చాలా నేర్చుకోవాలి మనం అన్నం చూసి. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ ఒకవేళ ఈ వీడియో మీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయింది అనుకో, ఫర్ సపోజ్ తను చూస్తుంది ఈ వీడియో, తనకి నీ మాటల్లో నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు వీడియో ముంగడ చెప్పేసి అన్న? ఏం లే మమ్మీ, ఈ వీడియో నేను చెప్పిన మాటలకు నువ్వు అర్థం చేసుకుంటలేవు. ఎవరో చెప్పింది థర్డ్ పర్సన్ వచ్చిందని నువ్వు నన్ను దూరం చేసుకున్నావు. నిన్ను ఏదో బ్యాడ్ చేయాలనైతే కాదు, నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. అన్నకైతే చాలాసార్లు నుంచి అన్న వీడియో చూసా, అన్నకి దండం చేస్తే అన్న రిప్లై అన్న దగ్గర వచ్చిన. నిన్నైతే బ్లేమ్ చేయాలైతే కాదు మమ్మీ, నువ్వు ఇప్పుడు కాదు, నువ్వు పెళ్లి చేసుకున్నాక ఇద్దరు పిల్లలు ఉన్నా నువ్వు నా దగ్గర వచ్చినా నేనైతే యాక్సెప్ట్ చేస్తాను. నువ్వు ఇప్పటికీ చాలా ఇష్టం, నేనైతే నేను మర్చిపోను, నీకు తెలుసు చాలా తెలుసు, నేనైతే నేను మర్చిపోను. అది ఏదైనా సరే సావైనా బతకనే నీతోటేనే, అది నీకు బాగా తెలుసు. నేనైతే బ్లేమ్ చేయనైతే కాదు. ఇంకా నువ్వు నన్ను కాదని హ్యాపీగా ఉంటున్నా అంటే అట్లాగే యాక్సెప్ట్ చేస్తున్నా, హ్యాపీగా ఉండాలనుకుంటే ఇంకో. నీకైనా ఎప్పుడైనా ఏమైనా అయితే ఈడున్నానైతే మర్చిపో పవన్గాడుందని, ఈడున్నానైతే మర్చిపో పవన్గాడుందని నీ వెనుక నేను ఎప్పుడు ఉంటా. నీకైతే దూరం ఎప్పుడు కాను, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా పవన్ గారు అయితే మర్చిపో. సో మ్యామ్, ఒకవేళ మీరు ఈ వీడియో కనుక చూస్తున్నట్టయితే తన ఇంటెన్షన్ అంటూ మిమ్మల్ని బ్లేమ్ చేద్దాము, మిమ్మల్ని ఇట్లా ఖరాబ్ చేద్దామన్న ఇంటెన్షన్ అయితే ఏం లేదు. జస్ట్ తన ఇంటెన్షన్ ఏంది అంటే మీరు ఎంత చెప్పినా అర్థం చేసుకుంటలేరు, లైక్ ఈ విధంగానైనా కొంచెమైనా అర్థం చేసుకుంటారేమో అని చెప్పేసి తన ఇంటెన్షన్ అంతే, కానీ వేరే ఇంటెన్షన్ అయితే ఏం లేదు. సో నేను ఒకటైనా చెప్పాలనుకుంది, చెప్పుడు మాట విని ఆమె మనిషిని దూరం చేసుకుంటుంది. ఒకటే మమ్మీ, ఎవరి మాటలే తినకు, ఎందుకంటే నీకు బాగా తెలుసు, నీకు ఆల్రెడీ అనుభవం, ఆల్రెడీ నువ్వు ఒకసారి గుంతలో పడ్డావు. నేను నా బాధ ఏంటంటే నువ్వు వాళ్ళ మాటలే నువ్వు ఖరాబ్ అయిపోతున్నావు.
ఆ మాట లేనప్పు నీ నీ ఓన్గా నువ్వు చెయ్యి, ఎందుకంటే తర్వాత కష్టపడేది నువ్వే, బాధపడేది నువ్వే. నువ్వు బాధపడితే ఎవ్వరు రారు నీ దగ్గర, అది ఒక్కటి మంచిగా గుర్తుపెట్టుకో. నేను అంతే, ఎవరు మాట లేని నీ నుంచి నువ్వు హ్యాపీగా ఉండు అంతే. ఎవరో చెప్పినా నువ్వైతే కమిటీ కాకు, నీ ఆలోచన నువ్వు చేసుకో అంతే. హలో, లాస్ట్ కన్నా చెప్పేది ఏమనుకుంటున్నా అంటే, మీరు ఎవరితోనున్నా హ్యాపీగా ఉండండి. మీరు అన్నను వదిలేసి హ్యాపీగా ఉంటుర్రు అని అనుకుంటే అన్నకి హ్యాపీనెస్సే కావాలి. సో అన్న చెప్పబోయి అన్న చెప్పాలనుకుంటుంది ఇదే, వేరే ఇంటెన్షన్ అయితే ఏం లేదు అన్నకి. సో మీరు వీడియో చూసి అన్నకి ఒక చిన్న మెసేజ్ లేదా ఒక కాల్ చేస్తారని చెప్పేసి నేను మా వ్యూవర్స్ అనుకుంటున్నాము. సో ఇది గైస్ అన్న వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ సరే వీలైనంత వరకు నేను సాల్వ్ చేయాలని ట్రై చేస్తాను. కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.